కావలి నియోజకవర్గం బోగోలు మండలం పాతబిట్రుగుంట గ్రామంలో మరో దళిత కుటుంబం అధికార పార్టీ నేతలతో పాటు అధికార యంత్రాంగం వేధింపులకు గురవుతున్నట్లు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత బొడ్డు పెద్దదాసు కాంతమ్మలతో కలిసి ఆయన కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సమస్యను ఆర్డీఓ సీనానాయక్కు వివరించారు. ఎస్సీ కాలనీలో గత 70 సంవత్సరాలుగా పెద్దదాసు కాంతమ్మ దంపతుల అనుభవంలో ఉన్న గ్రామకంఠం భూమిని వాకా బాలిరెడ్డి ఆక్రమించి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని దౌర్జన్యం చేస్తున్నట్లు చెప్పారు. అధికార పార్టీ నేతల అండతో అక్రమ పోలీసు కేసులు పెట్టి స్టేషన్ చుట్టూ తిప్పుతున్నట్లు తెలిపారు. పంచాయతీ తీర్మానం చేసి ఆ స్థలాన్ని బాలిరెడ్డికి కేటాయిస్తున్నట్లు ఒక పత్రం సృష్టించారని ఆర్డీఓకు చెప్పారు. దీంతో స్పందించిన ఆర్డీఓ విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి ఆ స్థలంలో పశువులను కట్టేసుకుంటూ వరిగడ్డి వాములు వేసుకుంటున్నట్లు చెప్పారు. కొద్ది రోజులు వరిగడ్డి వేసుకుంటానని వచ్చిన బాలిరెడ్డి ఇప్పుడు ఈ స్థలం నాదంటూ ఇబ్బందులు పెడుతున్నట్లు వారు వాపోయారు. న్యాయం చేయాలని వారు కోరారు. బాలిరెడ్డి వాళ్ళు వచ్చి అయ్యా ఈ స్థలం మాది అని చెప్పి ఆక్రమించి వాళ్ళు కుప్పలు వేసుకోవడం వాములు వేసుకోవడం ఇది చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మాకు చాలా దూరం ఉంటది, మా కాలనీకి వాళ్ళకి, మా కాలనీ స్థలం అది, మా ఎన్నో తరాల నుంచి వాడుకుంటున్న స్థలము, మా ఊర్లో ఉన్న స్థలము, మా ఆదిగాళ్ళలో ఉన్న స్థలము, ఆ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళు చేయాలని చూస్తున్నారు. ఈ విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని మా మీద దళితుల మీద విపరీతమైన దౌర్జన్యం అయిపోయింది. ముసునూరులో ఒక స్థలం కొనుక్కుంటే, పి మరియమ్మ అనే స్థలం కొనుక్కుంటే, ఆ దాని మీద ముగ్లి మల్లికార్జునరావు అని అతను తీసుకొచ్చి ఎమ్మెల్యే పంపించాడు అని చెప్పి 20 సంవత్సరాల డాక్యుమెంట్ తీసుకొచ్చి చేస్తా ఉన్నాడు. ఇది ఒక సంఘటన కాదు, మొత్తం దళితుల మీదే ఒక టార్గెట్ పెట్టుకొని వీళ్ళందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు మా మీద అణిచేస్తా ఉన్నారు. ఇది అన్యాయమో, ఇది దుర్మార్గమైన విషయమో, ఎమ్మెల్యేలకు 8 సార్లు చెప్పినా మాకు వినపడదు, ఆయనకి వేల మంది చెప్పినా కూడా వినపడే పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక సామాజిక వర్గం చెప్తేనే వినపడుద్ది, మేము చెప్తే వినపడదు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఓట్లేసి 90% నేను ఎక్కిస్తే నువ్వు రెడ్డి మాట ఏంటున్నావు? మా మాట ఏంటో లేదు. ఇంత దుర్మార్గమైన విషయం, ఒక్క రెడ్డి కోసం మా స్థలాలంతా ఆక్రమించుకొని మీరు కుప్పలు వాములు వేసుకోవడం అనేది దుర్మార్గ విషయం. కాబట్టి ఒక ఎమ్మెల్యే చెప్పాడని చెప్పి మా ఇళ్ల స్థలాన్ని కూడా ఆక్రమిస్తూ ఉంటారు. దళితులకు రక్షణ లేకుండా పోయింది మీ వల్ల. వదిలేసిపోమంటే మా కొత్తయ్యా ఆ 5 వేలకి 5 వేలు ఎట్లా కొనుక్కోమానో మా స్థలం మాకు ఇడిపిమ్మని మేము అడిగాం. లేదు ఇంకొక రైతు చేత కూడా అడిగిచ్చారు డబ్బులు ఇస్తామని, మా చోట మాకు ఇడిపిమ్మని మేము అడిగాము. అడిగితే దిక్కుని కాదు చెప్పుకోమన్నా, నువ్వు ఎక్కడ చెప్పుకోవట్లో చెప్పుకొని పోయి హైకోర్టుకు పోండి, ఢిల్లీకి పోయి ఆడబడి ఆడబడి సరైన కలెక్టర్ అడుగు. 3 సార్లు పోయాం సార్ మేము, 3 సార్లు పోతే 3 సార్లు జవాబు లేదు. మళ్ళీ ఇంకొకసారి కాడికి పోయినాం, ఆడ జవాబు లేదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.